సివిల్స్ ర్యాంకర్ ద్రోణకి గోపాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నాడు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ర్యాంక్ పొందారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ న్యాయవాది దాఖలు చేసిన అప్పీల్లో హైకోర్టులో గోపాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. రోణంకి గోపాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా మారుమోగుతున్న పేరు. సివిల్స్ లో మూడో ర్యాంకు సాధించడంతో గోపాలకృష్ణ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఇదంతా నిన్న మొన్న సంగతి. కానీ తాజాగా రోణంకి పీకలోత్ వివాదంలో చిక్కుకున్నాడు. గోపాలకృష్ణ తప్పుడు డాక్యుమెంట్లతో దివ్యాంగుల కోటాలో ర్యాంకు పొందారంటూ సికింద్రాబాద్ కు చెందిన ఓ లాయర్ కోర్టులో బిల్ దాఖలు చేశారు. ఇందులో గోపాలకృష్ణతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంయుక్త కార్యదర్శి, ఏపీ సాధారణ పరిపాలనా విభాగాల్ని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం రోణంకి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యూపీఎస్సీకి నోటీసులు పంపిస్తూ తదుపరి విచారణను కోర్టు 3 వారాల పాటు వాయిదా వేసింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గోపాలకృష్ణ ఆర్థోపెడిక్ కోటా కింద 45% అంగవైకల్యం ఉన్నట్టు యూపీఎస్సీ దరఖాస్తులో పేర్కొన్నారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షల్లో ఓబీసీలకు 110 అర్హత మార్కులు రావాలని, కానీ అతనికి 91 మార్కులు వచ్చాయని అంటున్నారు. వికలాంగుల కోటా కింద అర్హత మార్కులు 75 కావడంతో ఆ కేటగిరీ కిందే గోపాలకృష్ణ మెయిన్ కు అర్హత సాధించారని చెబుతున్నారు. ప్రధాన పరీక్ష రాయడానికి సమయం సాధారణ అభ్యర్థులకి 3 గంటలు కాగా పీహెచ్ అభ్యర్థులకు 4 గంటలు ఇస్తారు. పెద్ద వైకల్యం లేకపోయినా పరీక్ష రాయడానికి అదనపు సమయం పొందారని గోపాలకృష్ణపై ఆరోపణ. మరోవైపు హైకోర్టు నోటీసులపై గోపాలకృష్ణ స్పందించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ర్యాంకు పొందాను అన్నది అవాస్తవమన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గరున్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానన్నారు. స్నేహితులే తనపై బురద జల్లుతున్నారని గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నానని, ఇది కొత్త పరీక్ష అనుకుంటానని చెప్పారు. తన 10 ఏళ్ల కష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వబోనన్నారు.